నువ్వు ఇక్కడే కూర్చున్నానా? నేను వెళ్ళి శివ సామిని పిలుచుకొస్తాను. ఏ నువ్వేడికే, ఇది అసలుకే కాలేజీ, అడవి రోడ్డు మీటర్ మీద చేస్తాడు. నువ్వు సొప్పుడుగా కూకో. ఓ పాప, ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు కొడుతున్నాడు. ఏంటి నీకు పాపలా కనిపిస్తున్నానా? పక్కకు రా, పాపన బాబును చూపిస్తా. మామూలు మొగను వా, నువ్వు పోతా మీకు దండ పెడతా. నువ్వు బాబు బాబు మామూలు నువ్వు పోరివా, నువ్వు పోమ్మా. ఇదేంటిది, ఈ కాలేజీ ఆడెవరో మొగెవరో తెలుస్తలేరు. ఇది కాలేజీనా? కాదు, కోళ్ళ ఫారం. ఈ పుంజులు అవి పెట్టలు. మళ్ళీ అట్లేమిట్లేవు, నువ్వెవర్రా? చెక్కగానివా? పెద్ద పెద్దగా ఉందా? స్టూడెంట్స్ తో పెట్టుకోకు. అవు మీరు స్టూడెంట్స్ లే, స్టూడెంట్స్. మా చిన్నోడు పెద్దోడు కూడా ఈయనే చదువుతున్నారు. అలా నేను కనిపిస్తున్నా. ఈ నైట్ డ్యూటీ గారు కాలేజ్కి వచ్చాడేంట్రా? మనల్ని కానీ చూశాడంటే ఎన్ఆర్ఐ బిల్డప్ అంతా మటాష్ అయిపోద్ది. ఆటో శంకర్ అంటే ఈడేనా? అవును. డోంట్ వరీరా, నేను వెళ్ళి వాడిని ఒక ఆట ఆడించి పంపుతాగా. మీరు తక్కువ తొందరగా పదరా. ఎవరు నువ్వు? నువ్వెవరు? నేను ఎవరా? నంబర్ వన్ ని. నంబర్ వన్ నా? చిచి, ఆ నంబర్ వన్ కాదు, స్టూడెంట్ నంబర్ వన్ ని. ఈ స్టూడెంట్ నంబర్ వన్ అయితే నీకు పెద్దోడు చిన్నోడు ఎదిగినా? వాళ్ళ పెద్దోడు అంటే జీన్స్ పాయింట్ వేస్తాడు, చిన్నోడు అంటే టీ షర్ట్ వేస్తాడు. అదే బాజా, అదే చిన్నోడు ఇప్పుడే చంద్రబ్రదర్స్ పోయిండు, పెద్దోడు ఇప్పుడే బొమ్మల బ్రదర్స్ పోయిండు. చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ లేక వాళ్ళు అలాగ అలాగ ఉండరు. పరుచూరి బ్రదర్స్ లేక ఒక్కటే తాను ఉంటారు. ఒక్కటే తాను. మరి కృష్ణమూర్తి గారు? ఆయన నిన్ననే రిటైర్ అయ్యారు. సారీ మేడం. నమస్తే మేడం. మీ పేరు మేడం? స్నేహలత. మీరు? శివ, శ్యామ్, ఫైనల్ ఇయర్ మేడం. ఎవరతను? ఎవరు ఆటోవాడు మేడం? తాగొచ్చు, గొడవ చేస్తాను. ఫారిన్ లో ఉంటారన్న బిల్డప్ తో బ్రతుకుతున్నారు. నువ్వు ఇలా సడన్ గా చెప్పేద్దాడా చిన్నోడా అంటే ఈ రహస్యం అందరూ తెలిసిపోదు. సర్లే, స్వప్న అడ్మిషన్ సంగతి మేము చూసుకుంటాం, కానీ ముందు నువ్వు డ్యూటీలో చేయను. డ్యూటీ? ఇంకేం డ్యూటీ? మీరు పోసిన బండికి నా బండి ఎక్కడ కనిపిస్తలేదు, నా రాస్తే కనిపిస్తలేదు. మీరేనా మటన్ ప్యాకెట్? శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట, నేను బ్రహ్మాండంగా వండమని చెప్పాడు. ఈ మళ్ళీ అడిగితే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తినాలి. అయితే పుట్టింగ్ కి నన్ను కూడా రమ్మంటావా? నీకంత సీన్ లేదు, ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకు తెచ్చిపెట్టి. నీకు అంత మసాలా సీన్ లేదులే. నిన్ను కాదురా, ఆ పులిగాన్ని. నువ్వు అర్జెంట్ గా సూర్యగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా. శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే. వస్తే మళ్ళీ ఇవాళ మటన్ అద్దరి పోవాలే. నా చేతి మటన్ తిన్నాడంటే శివయ్య శివ తాండవం చేయాల్సిందే. బావు మళ్ళీ మటన్ ఇలాగ అద్దరిపోయింది, సూపర్. ఇప్పుడు ఎలా రా శివ? అసలు ఆకలి మీద
స్వామి, అయిపోయింది నీ పుంజు.